హరే కృష్ణ అందరికీ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గై యాక్చువల్గా మనకి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అయిపోయాక కీ విడుదల చేస్తారనేసి చాలా ఆర్టికల్స్లో వచ్చాయి పేపర్లో నేను ఆర్టికల్స్ పోస్ట్ చేయట్లేదు కానీ లిటరలీ మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను కీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనేసి వెబ్సైట్ పట్టుకొని చాలాసార్లు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఎక్కడైనా కనీసం ఇవాళ కాకపోయినా రేపైనా రిలీజ్ చేస్తారనేసి చాలాసార్లు అయితే చూశాను బట్ ఇక్కడ మనకి కీ అయితే రిలీజ్ చేయలేదు అండ్ పేపర్లో ఏమైనా మెన్షన్ చేశారంటే మాక్సిమం మేము రిలీజ్ చేస్తామనేసి ఒకవేళ ఇవాళ అవ్వలేదు అంటే ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ కనుక వెబ్సైట్లో కానీ ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే రేపు అట్లా రిలీజ్ చేస్తాననేసి వీళ్ళు తెలియజేశారు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ డిస్టిక్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి అంగన్వాడికి పదకొండు వేల నోటిఫికేషన్ అనేసి అన్నారు కానీ అంగన్వాడి పదకొండు వేల నోటిఫికేషన్ ఇస్తే ఎవరికి ఉపయోగం అండి అంగన్వాడీ వాళ్ళకి కొంతమందికి బేసిక్ టెన్త్ వరకు క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళు చెప్పేది ప్రైమరీ వాళ్ళకైనా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అంటే నేను అంగన్వాడీ వాళ్ళని కించపరచట్లేదు కాకపోతే ఎంతోమంది డిఎడ్ చేసిన అభ్యర్థులు ఉన్నారు డిఎడ్ చేసిన వాళ్ళకంటే ఏంటి మనకి ఈ టీచింగ్ టీటీసీ క్వాలిఫై అయిన వాళ్ళు డిఏడ్ చేసిన వాళ్ళు లేకపోతే బిఏడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ గవర్నమెంట్ మంచిగా ఆలోచించి ఈ అంగన్వాడికి ఇక్కడ ఇప్పటివరకు జరిగినవన్నీ ఓకే కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎవరైతే డిఎడ్ బిఎడ్ చేసినారో వాళ్ళకి అర్హత ఇచ్చారనుకోండి చాలామందికి ఉపయోగపడుతుంది అండ్ నిరుద్యోగులకి చాలా పెద్ద బెనిఫిట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఆ విధంగా థింక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది పదకొండు వేల పోస్టులు ప్లస్ మళ్ళీ డిఎస్సి వేస్తాను అనేసి అన్నారు కదా అప్పుడు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయనేసి చెప్పారు ఇరవై ఐదు వేలల్లో ఒక పదకొండు వేలు చేసే ఇంకొక పదిహేను వేల వరకు ఉంటే ఆ పదకొండు వేలు అండ్ అలాగే ఈ పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు కలిపితే చాలా చాలా వేకెన్సీస్ అవుతాయి ఊరికే ఏదో అంగన్వాడీ పోస్టులు రిలీజ్ చేసాము అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అట్లా కాకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు అంటే అక్కడ బాగుంటుంది అనే ఒక నమ్మకంతో వెళ్తారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు కడతారు మేము అడగడానికి హక్కు ఉంటుంది అనేసి కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే అట్లా ఏమీ ఉండదు వెళ్ళామా వచ్చామా చెప్పామా అన్నట్టే ఉంటుంది అనేది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మంచిగా మార్చగలిగే వాళ్ళు టీచర్స్ సో అట్లా మార్చాలి అంటే ఏదో నేమ్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కాకుండా మంచి విద్యార్హతలతోటి మంచి ట్రైన్డ్ టీచర్స్ అంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ కోర్స్ పెట్టిందే టీచర్స్ మాత్రమే చేయాలి అనేసి కదా అలాంటిది ఎవరికో ఇస్తాను అనేసి అంటే నిరుద్యోగులకి చాలా లాస్ నిరుద్యోగులకే కాకుండా చిన్న చిన్న పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం కంటే టీచర్స్ ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ చేతిలో పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ సో దీనిపైన మీరేమంటారు అనేది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే గ్రూప్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి డిసెంబర్లో ఉంటుంది జైలీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను దాని రిలేటెడ్గా ఒకసారి మీరు తెలిస్తే ఆన్సర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ వేరే క్వశ్చన్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ గురుకులం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు యాక్చువల్లీ కొంచెం హెల్త్ బాగాలేకుండే సో అందుకోసమని రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గురుకులానికి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే మొన్న ఎవరైతే ఈ చేంజింగ్ పెట్టుకున్నారు కదా స్వాపింగ్ పెట్టుకున్నారు వేరే ప్లేసెస్ నుంచి దాని రిజల్ట్స్ కూడా వచ్చాయి అది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో చాలామంది కళ్యాణ లక్ష్మికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి చాలామంది అడిగారు యాక్చువల్లీ దాని ఫామ్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లోనే వీడియో పోస్ట్ చేశాను అది ఎవరైనా చూడలేదు అంటే కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి అక్కడైతే మీకు డెఫినెట్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ కృష్ణ